జిలుగుమిల్లి మండలం దిబ్బగూడ గ్రామంలో పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమను రవికుమార్, డిఈ సీతయ్య, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నూతన సీసీ రోడ్ల కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెంబర్ 1 గా ఎక్కడ అవసరం అక్కడ పెట్టు. 9 కావాలి. ఆ 9 డి గారు చెప్తే ఏమండి మన పాయింట్ చూసి మన కలిసిన రాకముందు మిమ్మల్ని కలవడం జరిగింది. మీ దగ్గర అంత దేవ చర్చించుకోని సార్ ఇంకోటి సార్ మీకు వైట్ ఫోన్ రాయలేదు కానీ ఎమ్మెల్యే గారు అంగన్వాడీ అంగన్వాడీ ఇచ్చిన బ్రహ్మాండం అండి అంగన్వాడీ అక్క ఈ 4 రోజుల పిల్లలు పంచాయతీ ఆఫీసులో అన్ని పడుకుంటున్నారు ఎందుకంటే మొత్తం కురిసేస్తున్నారు చెప్తున్నాం వచ్చారు కదా సంస్థ చెప్తాం ఇప్పుడు మన గవర్నమెంట్ లక్షలనే సంతోషపడ్డాం ఎక్కడెక్కడైతే చెప్పగానే కొలిసాం. ఈ ఒక్కసారి ఫస్ట్ కూడా మన నాయకులను కూడా ముందు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినా రవి గారి దృష్టి తీసుకెళ్ళినా గంగనగూడెం పంచాయతీ మాత్రము మీ నాయకుల ద్వారానే మంచి జరిగేటట్టు చూడండి. ఎందుకంటే నేను చాలా నష్టపోయినప్పుడు ఆక మొన్న ఎలస్ను కోడి దగ్గరలో చెప్పిన కదా గడప గడప దాటి లాస్ట్ ఇచ్చింది కూడా వర్క్ చేయలేదు. తెలుసా మాకు చెప్తే పర్సనల్ మేము ఏదో పనులు కలిసినప్పుడు మీ పని చేసి నాకు జ్ఞాపకం ఉంది మీరు మాకు కావాలి మీతో పని ఉందని అన్నారు లేదు మీరు ఇక్కడే అడగండి. పోయినాయమలో మనకి ఎన్ని ఇచ్చారండి అయ్యే కదా ఆగిపోయింది దాన్నే ఇప్పుడు అదేం చేద్దాం వ్యక్తి పని చేసి ఒకటి అప్లోడ్ చేస్తాను రైల్ కి వెళ్ళిపోయిన ఓకే నువ్వు ప్రశ్నించుకొచ్చి అడిగారు లేదు అప్పుడు చెప్పండి అడగలేదనుకో ప్రతి ఓళ్ళు ఎమ్మెల్యే గారు కంగారు పడదు ఇప్పుడు ఇవ్వండి మళ్ళీ ఒక సంవత్సరం లోపు ఆ పనులు అవ్వలేదనుకోండి అప్పుడు మాట అందుకని మనం ఇవ్వాలే వచ్చి మన మాతోడు ఎవడం చేయని అన్నీ ఇప్పుడు ఈ డ్రైన్లు చేయలే ఏం చేయలేదు హాట్ బండింగ్లు అన్నీ మనం చేస్తున్నాం మన గౌరవం చెప్పారమ్మా అంగన్వాడి ఫెన్సింగ్ మెస్ లోపల సిమెంట్ తొట్లో ఎంత పడుతుందో వాటర్ పడుతుంది వాటర్ దానికి చెప్తారు ఎమ్మెల్యే గారు చెప్తారు అదే చెప్తారు దానికి మెస్ కూడా అరేంజ్ చేయను పిల్లలు బయట మెస్ వేయాలి అప్పుడు అంగన్వాడీలో అప్పుడు రవీంద్రనగర్ కాలనీలో
మొత్తం మీరు ఇచ్చినయే అంతకుముందు మరి గంగన్ కూడా పెద్ద ఆయన ప్రెసిడెంట్ గారు ర్యాంక్ చేశారు ఊరంతటి ఎనానిమస్ పంచాయతీ అసలు